హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మామిడికాయ పప్పు అనేది రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి మామిడికాయ పప్పు కోసం మనం వచ్చేసి ఒక గ్లాస్ కందిపప్పు అనేది తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందే నానబెట్టి పక్కన పెట్టేసానండి. ఈ విధంగా చేయడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా అడుగుతుంది, లేక టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా పప్పు అనేది కాస్త నానబెట్టుకున్నాక బాగా ఉడికించుకోండి. దీంట్లో వచ్చేసి పసుపు, అలాగే ఉప్పు అండ్ కొంచెం 4-5 డ్రాప్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది పప్పు ఈజీగా. ఓకేనా? ఈరోజు మీరు లంచ్లో ఏం చేశారనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? అసలు నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, నా లాగ్స్ ఎలా ఉంటున్నాయి అనేది నాకు ఎవ్వరు కామెంట్ సెక్షన్లో అస్సలు చెప్పట్లేదండి. ప్లీజ్ చెప్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటానండి. ఓకే, పప్పు అనేది ఈ విధంగా నేను ఉడికించుకుంటున్నానండి. పక్కనే రైస్ కూడా పెట్టేశానండి. ఓకేనా? ఇంకా చకచకా వంట అనేది కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు వంట కూడా చాలా తొందరగానే ఫాస్ట్గా పెట్టేశానండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి అంటే ఏంటంటే, మీలో ఎవరైనా కానీ, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కనుక కొత్తగా ఎప్పుడైనా ఆ ఛానల్ కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. ఓకేనా? ఈ పప్పుకు వచ్చేసి నేను ఇప్పుడు ఒక మ్యాంగో ముక్క అండి, టమాటోస్ ప్లస్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఎల్లిపాయలు కూడా, ఒక 4-5 ఎల్లిపాయలు కూడా దంచి పక్కన పెట్టుకున్నానండి. మా పిల్లలు చూడండి ఈ విధంగా ఆడుకుంటున్నారండి. ఓకే అండి, పప్పు ఆల్రెడీ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. నేను ఇప్పుడు వచ్చేసి నేను ఒక బ్యాండీ పెట్టుకున్నానండి స్టవ్ పైన. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటానండి. ఆయిల్ పప్పుకి మనం ఆయిల్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి. నేను ఒక మన దగ్గర ఉంటుంది కదండి పావు అంటారు, దాన్ని మీరు ఏమంటారు మరి, ఆ పావుతో ఒక 1.5 యాడ్ చేసుకుంటున్నానండి. అదైతే పర్ఫెక్ట్గా నాకు సరిపోతుందండి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం దీంట్లో మామూలుగా తెలిసిందే కదండి ఆవాలు, జీలకర్ర ఇలాంటివి యాడ్ చేసేసుకుందామండి. కాస్త పప్పు ఆయిల్ అనేది హీట్ అవ్వనిద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటండి విశేషాలు మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మీకండి, నేను ఈరోజు పపాయ ఫేస్ ప్యాక్ ఒకటి నేను జస్ట్ ఇంతకుముందే వీడియో చేశానండి. ఒకసారి ట్రై చేయండి, మీకు ఆ ఫేస్ ప్యాక్ అనేది పర్ఫెక్ట్గా మీ స్కిన్ గ్లోయింగ్ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనా? పపాయ అనేది మన లేడీస్కి చాలా యూస్ఫుల్ అనమాట. పపాయ తినడం వల్ల మనకి ఎవరికైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి అలాంటి వాళ్ళు డెఫినెట్గా పపాయ అనేది కంటిన్యూస్గా వాడుతూ ఉంటే మన హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయండి. ఓకేనా? ఈ డాక్టర్లకు వాడే మెడిసిన్ కన్నా కూడా పపాయ మన లేడీస్కి ఇలాంటి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుందండి. ఓకేనా? అలాగే పపాయ మన ఫేస్ కూడా చాలా యూజ్ అవుతుందండి. దానికి సంబంధించిన నేను 1 టైప్ ఆఫ్ ఫేస్ ప్యాక్ ఈరోజు షేర్ చేశానండి. ఇంకా దాంతో 4-5 రకాల ఫేస్ ప్యాక్స్ కూడా చేసుకోవచ్చండి నేను. అవి కూడా డెఫినెట్గా మరొక మంచి వీడియోలో షేర్ చేస్తానండి మీకు. మీరు మాత్రం ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. కావాలంటే మీకు ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మన ఆయిల్ అనేది ఆల్రెడీ హీట్ అయిపోయిందండి. నేను పక్కన ఏదో పనిలో ఉండే నేను ఈ ఆయిల్ గురించి మర్చిపోయానండి. ఇంకా కన్నా ఇప్పుడు వీటిలో వచ్చేసి ఆ హీట్ అంటే మరీ అంత హీట్ ఏమీ అవ్వలేదండి. జస్ట్ ఇప్పుడే పెట్టాను కదా, సింగే పెట్టేశాను. కానీ హీట్ అయిపోయినాక దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు ఆవాలు అండ్ జీలకర్ర వేసేసుకుందామండి. కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా దంచి పెట్టానని చెప్పాను కదండి, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వీటిలో వేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మన ఇంగ్రీడియంట్స్ టొమాటో, మ్యాంగో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు 1 బై 1 వేసేసుకుందామండి. ఆలు ఒకేసారి వేసేసుకుని మజ్జిగ చేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను, మ్యాంగో వేసానండి ఇప్పుడు. తర్వాత వచ్చేసి ఇంకా టొమాటోస్ ప్లస్ ఆనియన్ కరివేపాకు
వేసేస్తానండి. ఓకే ఇంతే అండి, ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టి మా యాంగ్ వస్తాం. మామిడికాయ ముక్కలనే త్వరగా మగ్గిపోయండి. అలాగే టమాటో ఆనియన్ కూడా ఈ వీటిలో ఉన్న మాయిశ్చరైజర్ వల్ల ఈజీగా మగ్గిపోతాయండి. అటు పక్క రైస్ అనేది కూడా కుక్ చేశానండి. మీరు ఈ ప్రాసెస్ ప్రాసెస్లోనే చేస్తారా పప్పు, లేదా ఇంకా వేరే ఏదైనా ప్రాసెస్ ఉంటే తప్పకుండా నాతో చెప్పండి ఫ్రెండ్స్. నా ప్రాసెస్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే అండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ ఇప్పుడు మూత పెట్టేసుకుందామని దీనికి వచ్చేసి మగ్గి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా మగ్గిపోతుందండి. ఓకే అండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను వాళ్ళకి సంబంధించిన చాలా టెక్నికల్ వీడియోస్ అనేవి చేస్తున్నానండి. డెఫినెట్గా మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి. ఓకేనా, ఇవి ఒకసారి మూత తీసి కలిపేసుకుందామండి. చాలా వరకు మగ్గుతున్నాయి ఇప్పుడే. కింద దీనిలో మనం వచ్చేసి ఇప్పుడు కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ముక్కలకి. పసుపు యాడ్ చేస్తే కర్రీ ఫుల్ మస్తు లుక్కే మారిపోయిద్దండి. ఓకేనా, చూడండి ఇంతకుముందు వరకు ఒకలా ఉంది, ఇప్పుడు చూడండి ఒకలాగా కర్రీ ఒక డిఫరెంట్ లుక్ వేస్తుంది. అదేనండి, అందుకే అంటారు ఒక సామెత అన్నేసి చూడు నన్నేసి చూడు అని చెప్తారు ఒక సామెత. అది పసుపుకే వర్తిస్తుందేమో నా ఫీలింగ్. కొంతమంది ఉప్పు అంటారు, కొంతమంది పసుపు అంటారు. మనకైతే చూడడానికి మాత్రం పసుపు అనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఉప్పు అనేది మన లుక్లో తెలియదు అండి, టేస్ట్లో తెలుస్తుంది. కాబట్టి పసుపు వేసుకుంటే కర్రీ టేస్టే, సారీ కర్రీ లుక్కే మారిపోతుందండి. ఓకేనా, ఓకే అండి. ఇది ఒక మగ్గిపోయింది, కాస్త సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇంకేమైనా పచ్చగా ఉంటే ఆ సాల్ట్ మాయిశ్చరైజ్ మొత్తం ఇంకా పూర్తిగా ఆ టొమాటో ముక్కలు ఏమైనా పచ్చగా ఉంటే అవి కూడా మగ్గిపోతాయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటే ఇంకంతేనండి. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు అనేది దీంట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కర్రీ అనేది అండి డెఫినెట్గా సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి. నేను కూడా ఇలా సిమ్లోనే పెట్టి ఎక్కువగా నాకు టైం ఉన్నంత వరకు ఎక్కువ ఏ కర్రీస్ అయినా ఎక్కువ సిమ్లోనే కుక్ చేసుకుంటానండి. అలా కుక్ చేసుకోవడం వల్ల మన కర్రీకి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి. కానీ దీంట్లో నేను పచ్చిమిర్చి వేశాను కదండి, కాస్త కారం కూడా వేసుకుంటానండి. అచ్చం పచ్చిమిర్చితో ఉంటే మా వాళ్ళు తినరండి, మంట మంటను బాల్ చేసేస్తారు. అందుకని నేను ఒక 2 పీసెస్ పచ్చిమిర్చి వేశానండి. ఓకే అండి, కారం కోస్తా కారం కూడా నేను మాత్రం కారం అంటే నేను ఎక్కువ తింటానండి, బట్ మా వారు మాత్రం కారం చాలా తక్కువ తింటారండి. కానీ కారం లేకుండా ఏం తింటామండి, మనకు అలవాటు అయి ఉండడం కదా ఫస్ట్ నుంచి. డెఫినెట్గా నాకైతే కారం కాస్త ఎక్కువే ఉండాలండి. కానీ ఇప్పుడు వాళ్ళ కోసం నేను కూడా కాస్త తగ్గించానండి, కొద్దిగా వేసేసుకున్నాను కారం. కానీ మళ్ళీ ఇది కాస్త ఒక 2 మినిట్స్ మళ్ళీ కారం ముక్కలకు పట్టించుకుని వరకు మగ్గించుకుందామండి. ఇది కాస్త మగ్గినాక పప్పు యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చిందండి, అంటే పర్ఫెక్ట్గా ఈ ముక్కలు అనేవి మొత్తం ఈ విధంగా కుక్ అయ్యాయండి. దీనికి కావాలంటే మీరు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంతమందికి పప్పులో దాని మసాలా అల్లం కూడా వేస్తారు, కొంతమంది మసాలా కూడా యాడ్ చేస్తారండి. ఆ టేస్ట్ కూడా బాగుంటుందని కానీ మా వారు ఇష్టపడరా నేను వెయ్యట్లేదండి. ఓకే అండి, నేను ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న పప్పు అనేది కూడా నేను ఇప్పుడు దీంట్లో వేస్తున్నానండి. ఆల్రెడీ కొంచెం పప్పు తీసి దాంట్లో ఉంచేసానండి, అది మా పాప కోసం అండి. తన పప్పులో పప్పు ఉత్తపప్పు ఎక్కువ తినడానికి ఇష్టపడుతుందండి, అందుకని అందుకోసం కొంచెం పప్పు తీసానండి. పిల్లలు అంతే కదండి పప్పు ఎక్కువ లెక్కేస్తూ ఉంటారు. దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ అని కూడా యాడ్ చేసుకుంటానండి.
అంటే మన కన్సిస్టెన్సీకి తగ్గినట్టు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు ఎందుకో కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించేసింది, అందుకని నేను వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ తిని కుక్ చేసుకుందామండి. అప్పుడు ఎమ్మీ ఎమ్మీగా ఉండే మన మామిడికాయ పప్పు అనేది రెడీ అవుతుందండి. ఇది తెలంగాణ స్టైల్లో చేస్తున్నానండి నేను వచ్చేసి. ఓకేనా, ఆంధ్ర స్టైల్లో అంటే అది వేరే ప్రాసెస్లో ఉంటుంది. నీకు డెఫినెట్గా అది కూడా మీకు చేసి నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఎప్పుడైనా మీకు కావాలంటే డెఫినెట్గా ఆ వీడియో కూడా మీకు చేస్తానండి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళది ఆంధ్ర, మాది వచ్చేసి తెలంగాణ అండి. ఇంక ఇక్కడ ఆంధ్రాలకు వచ్చినాక ఆంధ్ర వంటలు కూడా నేను చేసుకున్నానండి ఫ్రెండ్స్. అలాంటి వంటలు ఏమైనా ఆంధ్ర స్పెషల్స్ ఏమైనా కావాలంటే చెప్పండి, తప్పకుండా మీకు షేర్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాటర్ వేసాక ఒకసారి మూత పెట్టేసుకున్నానండి. ఓకే అండి, ఈ విధంగా మళ్ళీ పప్పు అనేది బాయిలింగ్ అవుతుంది కదండి. అప్పుడు కాస్త మళ్ళీ పప్పుని అంటే మనం వాటర్ రా వాటర్ యాడ్ చేసాం కాబట్టి కాస్త సమయం పచ్చి వాసన ఏం లేకుండా ఉండడానికి మళ్ళీ ఒక 3 నిమిషాలు ఇలా బాయిలింగ్ అయ్యే వరకు మనం పప్పును అనేది స్టవ్ పైన ఉంచేసుకోవాలండి. చూసారా వాటర్ అంతా ఎంగిపోయిందండి. ఇప్పుడు మన ఎమ్మీ ఎమ్మీ పప్పు అనేది రెడీ అయ్యింది ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే లాస్ట్లో దీనికి మనం కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అప్పుడు మన పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి మన పప్పు. ఓకే అండి, ఎమ్మీ ఎమ్మీగా మా పప్పుతో మా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మా వారు బయటకు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చారండి. ఓకేనా, పప్పాయ అనేది ఈ విధంగా కట్ చేస్తున్నారండి ఆయన. ఓకేనా, పిల్లల కోసం అని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టారండి. ఓకేనా, పప్పాయ తినండి బాగా. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారండి. ఇంకా ఎలాగ బయటకు వెళ్ళేది లేదు కాబట్టి ఇంట్లోనే అంతా తిందరు, అందరూ వాళ్ళు ఆడలేవో వాళ్ళు ఆడుకుంటున్నారండి. మరి పిల్లలతో మాత్రం చాలా కష్టం అండి భరించడం. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళనివ్వం కదండి, తప్పదండి. ఇంకా పిల్లల్ని ఏదో ఎలా చేసి ఇంక ఇంట్లోనే ఆడిపించుకోండి. డెఫినెట్గా మీరు కూడా పిల్లల్ని అసలు బయటికి పంపించొద్దండి, ఇంట్లోనే ఆడిపించుకోండి. ముఖ్యంగా పిల్లలు మళ్ళీ వృద్ధులు చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు కదండి. ఎందుకంటే పిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి వెళ్ళకుండా చూసుకోవడం మన బాధ్యత అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడు మీరు అలా యాక్టివేట్ చేసుకున్నట్టు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుందండి. అప్పుడు నా వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, బాయ్.